కానీ మీరు గెలిపించిన తర్వాత ఉన్నటువంటి 2.5 సంవత్సరాల్లోనే ఎన్నోసార్లు ఇదే ఊరికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకున్న సంగతి కూడా మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నా అందుకని మీరందరూ కూడా నవంబర్ 30వ తారీఖు నాడు కారు గుర్తు మీద ఓటేసి ఆశీర్వదిస్తే తప్పకుండా వచ్చే 5 ఏళ్ళు మన మధ్యలో ఒక కుటుంబ సభ్యునిలాగా ఉంటూ ఖచ్చితంగా ఈ స్థానికంగా ఉన్నటువంటి మిగతా సీసీ రోడ్లు డ్రైనేజీలు అన్ని పూర్తి చేసుకుంటేనే అన్ని మిగతా ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా పరిష్కరించుకుందామని మీ అందరికీ తెలియజేస్తున్నా ఇదొక్కటే కాదు కేసీఆర్ గారు కేసీఆర్ భరోసా పేరిట మానిఫెస్టో ప్రవేశపెట్టినారు ఈ మూడోసారి ప్రభుత్వం ఏర్పడగానే మన సంక్షేమ రంగంలో మన ప్రాంతాన్ని ప్రతి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణని మిగతా అన్ని రాష్ట్రాల్లోకెల్లా అగ్రభాగాన నిలబెట్టడం కోసం కేసీఆర్ భరోసా పేరిట మానిఫెస్టో ప్రవేశపెట్టినారు 36 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి మాజీ సభ్యులు జానారెడ్డి గారికి ఈ నియోజకవర్గం వాళ్లకు ఖచ్చితంగా నిలబడ్డది కానీ ఆయన పంచాయతీ రాజ్ శాఖ మినిస్టర్ గా చేసిన ఆర్ఎన్బి శాఖ మినిస్టర్ చేసిన ఏ రోజు ఈ గ్రామాలు ఉన్నటువంటి సీసీ రోడ్లు ఎప్పుడు పట్టించుకోలేదు ఇదే గ్రామానికి సంబంధించినటువంటి సీసీ రోడ్ల కోసం దాదాపుగా 40 లక్షలు ఈ గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీలు వేపించిన సంగతి మీ అందరికీ తెలియజేస్తున్నా మరి ఆ పెద్ద మనిషి పంచాయతీ రాజ్ శాఖ చేసినప్పుడు ఇది అత్యంత పెద్ద గ్రామ పంచాయతీ మరి ఇక్కడ ఆయనకు ఒక స్థానికంగా ఆయనకు కూడా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ ఆయన ఎమ్మెల్యే మరి దగ్గరుండి నేను ఓట్లు వేపిస్తున్నా కదన్నా మరి ఈ గ్రామానికి మొత్తం కూడా సీసీ రోడ్లు చేద్దాం డ్రైనేజ్లు చేసుకుందాం నువ్వు పంచాయతీ రాజ్ శాఖ మినిస్టరే కదా ఒక సంతకం పెడితే అయిపోద్దని ఎందుకు అడగలేదు 36 సంవత్సరాలు గెలిపించారు ఈ నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు జానారెడ్డి గారిని ఆయన పంచాయతీ రాజ్ శాఖ మినిస్టర్ గా చేసిండు ఆర్ఎన్బి శాఖ మినిస్టర్ గా కూడా చేసిండు మరి ఇదే గ్రామంలో వేంపాడు గ్రామంలో ఇట్లా 2-3 గ్రామాలలో స్థానికంగా ఆయనకంటూ తనకంటూ కొన్ని ఎమ్మెల్యేలు పలానా కొన్ని కొన్ని గ్రామాలు ఉండేటోళ్ళు అందులో గుంటిపల్లి గ్రామంలో కూడా ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యే ఉన్నాడు వేంపాడులో కూడా ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ రకంగా గ్రామానికి ఒక ఎమ్మెల్యే మండలానికి ఒక ఎమ్మెల్యేని పెట్టుకొని ఆయన ద్వారానే వస్తేనే పనులు అవుతాయి ఆయనకేమన్నా వ్యతిరేకంగా అయ్యా మాకు ఇది కావాలంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఈ రకంగా దౌర్జన్యాలకు దూరంగా నాకున్నటువంటి 2.5 ఏళ్ళు అందరూ సమానంగా ప్రతి ఒక్కరిని కూడా గౌరవించుకుంటూ ఏ సమస్య వచ్చినా కానీ పరిష్కరించే దిశగా ముందుకెళ్తున్నాం.